గుడ్ న్యూస్ హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ పర్ఫెక్షన్ క్యాషినో కింగ్ చికోటి ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు థాయిలాండ్ లో ఏం జరిగింది నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారా అరెస్ట్ చేస్తే చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి మరి ఆయన బయటికి వచ్చారని వినిపిస్తున్నవన్నీ కూడా ఎంతవరకు నిజం ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం నమస్తే అండి నమస్తే మేడం బాగున్నారా యా ఫైన్ మీరు మేము బానే ఉన్నాం మేడం అసలు ఏం జరిగింది ప్రవీణ్ గారు గొడవల మధ్యల ఎదుగుతుంట చూడలేని వాళ్ళ మధ్యల అందరూ ఇట్లా బానే ఉన్నాం ఏంటి థాయిలాండ్ లో ఇష్యూ ఏంటి ఎందుకు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే అరెస్ట్ చేయలేదా చేస్తే అరెస్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ పే చేసి బయటికి వచ్చారని వినిపిస్తుంది అసలు ఫస్ట్ థాయిలాండ్ ఎందుకు వెళ్ళారు థాయిలాండ్ లో ఏం జరిగింది అక్కడ క్యాషినో లేకపోతే ఈ ఏదైతే మీరు ఇదంతా చేశారో అది లీగల్ వ్యవహారం కాదా అక్కడ మీకు తెలిసే వెళ్ళారా తెలియకుండా వెళ్ళారా మొత్తం చెప్పండి యాక్చువల్ గా థాయిలాండ్ నేను వెళ్ళింది దేవ్ సీత అని చెప్పి మనకు పరిచయస్తులే వాళ్ళు కూడా ఇప్పటికొచ్చే ఫీల్డ్ లో ఉన్నారు వాళ్ళు మమ్మల్ని అందరిని ఇన్విటేషన్ ఇచ్చారు 4 డేస్ పోకర్ టోర్నమెంట్ ఉంటది మీరు రావాలి అందరూ ఆల్ ఓవర్ వరల్డ్ ఇంటర్నేషనల్ పోకర్ ప్లేయర్స్ వస్తున్నారు అని చెప్పి సరే అది అక్కడ యాక్చువల్ గా నాకు తెలుసు అక్కడ గ్యాంబ్లింగ్ లీగల్ కాదు మరి పోకర్ కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అంటే కొన్ని దేశాలలో ఇస్తారు ఆ విషయం కూడా నాకు తెలుసు కొన్ని దేశాలలో 3 డే ఈవెంట్ 4 డే ఈవెంట్ అని పోకర్ పర్మిషన్ ఇస్తారు అది టూరిజం అట్రాక్ట్ చేయడానికి ఇస్తారు ఇప్పుడు థాయిలాండ్ అసలు అనేది పర్మిషన్ ఉందా లేకపోతే అక్కడ అసలు ఇల్లీగల్ అండి నిషేధం మేడం నిషేధం థాయిలాండ్ లో గ్యాంబ్లింగ్ నిషేధం కాకపోతే కొన్ని చోట్ల పోకర్ కొన్ని కంట్రీస్ లో పోకర్ పర్మిషన్ ఇస్తారు 3 డేస్ 4 డేస్ నాట్ పర్మనెంట్ ఓకే టెంపరరీగా ఇస్తారు సో నేను టెంపరరీగా ఇస్తా సో అదే విధంగా నేను వాడికి రేజ్ చేశా మరి లీగలా ఇల్లీగలా అంటే లేదు వి హావ్ గాట్ పర్మిషన్ ఫర్ 4 డేస్ ఈవెంట్ అని చెప్తే సో ఓకే నాకు పర్మిషన్ పంపించమని చెప్తే హి హస్ సెండ్ సమ్ పర్మిషన్ లెటర్స్ దాని మీద స్టాంప్స్ అవి కూడా ఉన్నాయి చూసాం సో అవి చూసాక ఓకే మనకు తెలిసిన అతను కాబట్టి వెళ్ళడం జరిగింది సో అక్కడ పర్మిషన్ పోకర్ పర్మిషన్ ఉంది వాడు వేరే వేరే గేమ్స్ కూడా పెట్టాడు బెకరెట్ అనేది ఉండొద్దు బెకరెట్ అయితే లేదు అక్కడ నేను చూసినప్పుడు అయితే 4th డే రోజు మేమంతా అక్కడ ఉన్నాం రేడ్ జరిగింది నేను ఒక ప్లేయర్ గా మాత్రమే వెళ్ళాను నేను ఆర్గనైజర్ గా వెళ్ళలేదు నాకు అవసరం కూడా లేదు అక్కడ జస్ట్ ప్లేయర్ గా వెళ్ళాం అంటే మెయిన్ ఏంటంటే కాంటాక్ట్స్ వస్తే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు కదా అని ఒక ముఖ్య ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తే వాళ్ళతో పరిచయం పెంచుకొని ఇండియాకి తీసుకొచ్చేద్దామనా ఆబ్వియస్లీ కదా మేడం ఇండియా తీసుకురావాలని కాదు పరిచయాలు కావాలి ఇప్పుడు నాకు గ్యాంబ్లింగ్ అనేది నేను ఇక్కడ లీగల్ ప్లేసెస్ లో నడిపించే ఆర్గనైజ్ చేశా ప్లస్ దానికి ప్యాషన్ కూడా నాకు గ్యాంబ్లింగ్ అనేది నా ప్యాషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్స్ ఉంటాయి మాకు కూడా గ్యాంబ్లింగ్ ప్యాషన్ అట్లానే మాకు ప్యాషన్ సో ఆ విధంగా వెళ్ళడం జరిగింది జరిగినాక 4th డే అన్ఫార్చునేట్లీ రైడ్ జరిగింది రైడ్ లో కూడా నాకు ఒక క్లారిటీ లేదు 3 డే పర్మిషన్ తీసుకున్నందుకు 4th డే అన్అఫీషియల్ గా నడిపించినందుకు రైడ్ అయిందా మరి వాళ్ళకి ఇంటర్నల్ ఏముందో కూడా మాకు అంత అక్కడ అంత ఇది లేకుండా టైం లేకుండా సో అందరు అరౌండ్ 90+100 వరకు ఉన్నారు జనాలు చోన్బురి పోలీస్ చీఫ్ వచ్చాడు ఒక జిల్లా చీఫ్ వచ్చాడు ఆయన కూడా అందరిని ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వైరీ చేయడం జరిగింది అంటే లైక్ మనకి ఇక్కడ ఎస్పీ సిపి ఆ టైపా yes ఆల్మోస్ట్ ఇంకా పెద్ద ర్యాంక్ ఏతంది ఓకే ఆల్మోస్ట్ ఒక 100 పోలీస్ వాళ్ళు రావడం జరిగింది మేమందరం కూడా చెప్పాం మాకేం సంబంధం లేదంటే ఇప్పుడు మనం సంబంధం లేదని చెప్పాం కానీ మనని వదిలేయడానికి వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు ఏం కాదు సో వాళ్ళు మినిమం ఎంక్వైరీ అయితే చేస్తారు కదా మేడం మినిమం ఎంక్వైరీ వీళ్ళకి సంబంధం ఉందా లేదా ఇండియన్స్ ఎందుకు వచ్చినారో అనే ఒకటి ఉంటది కదా ఆ ప్రాసెస్ లో మమ్మల్ని ఇక్కడ ఇప్పుడు చెత్తా యాదవాలు ఇక్కడ జైల్లో పెట్టారు 1 ఇయర్ శిక్ష 2 ఇయర్ శిక్ష చాలా మంది ఎంజాయ్ చేసినారు ఆ టాపిక్ ని అది అక్కడ అది పక్కన పెడితే ఆ ప్రాసెస్ లో ఎంక్వైరీలో భాగంగా ఇంత మందిని ఎంక్వైరీ చేయాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్ కదండి సో మమ్మల్ని అందరూ పోలీస్ స్టేషన్ తరలించారు ఎక్కడ కూడా జైల్లో తరలించింది లేదా పిఎస్ లో కూర్చోబెట్టారు ఓకే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న పిక్ అక్కడదేనా అండి పిఎస్ దేనా కూర్చొని ఉన్నారు చైర్ లో చాలా మంది కింద కూర్చొని ఉన్నారు ఆ పిక్ వచ్చేసి అక్కడ హాల్లో అండి కన్వెన్షన్ సెంటర్ హాల్లో సో అక్కడ వెళ్ళడం జరిగింది వాళ్ళకి క్లారిటీ ఇచ్చాము ఇచ్చినాక వాళ్ళు ఏమన్నారు అంటే దీనికి పర్మిషన్ లేదు సో మీరు ఇల్లీగల్ ప్లేస్ లో మీరు గ్యాంబ్లింగ్ ఆడారు కాబట్టి యూ హ్యావ్ టు బి పెనలైజ్డ్ అన్నారు మీకు పెనాల్టీ పడుతుంది అని చెప్పడం జరిగింది ఆర్గనైజర్స్ కి మాత్రం తొందరగా బెయిల్ రాదు వాళ్ళని కేసులు బుక్ అయితే అని చెప్పారు మమ్మల్ని కోర్టుకు పంపించినారు మే ఫస్ట్ రోజు మే డే కాబట్టి 1 డే డిలే అయింది కోర్టు ప్రాసెస్ కూడా మేము అక్కడ కోర్టు కూడా హాలిడే
ఓకే సో నెక్స్ట్ డే కోర్టుకు పంపించారు. కోర్టు పంపించి కోర్టు చూసేసి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని ఒక ఉద్దేశంతో ఒక కన్క్లూజన్ కు వచ్చి మాకు 2000 బాత్ పెనాల్టీ వేశారు. అంటే మన రూపీస్లు ఎంత అండి? ఆల్మోస్ట్ ఒక 5000 రూపీస్ అంతేనా? అంతే వదిలేశారు. కనీసం మా పాస్పోర్ట్స్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు, మళ్ళీ మా దేశానికి రావద్దని చెప్పలేదు, ఏమీ లేదు. ఓకే ఇప్పుడు ఆర్గనైజర్స్ పాస్పోర్ట్స్ మాత్రం డెఫినెట్ గా బ్లాక్ లిస్ట్ లో పెడతారు. 10 ఇయర్స్ బ్యాన్ ఉంటుంది, ఏముంటుందో అక్కడ జైలు శిక్ష ఏముంటుందో. ఇప్పుడు ఈవెన్ మమ్మల్ని పిలిచిన దేవ్ వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు. అక్కడ జైలు కూడా తరలించడం జరిగింది. ఆర్గనైజర్స్ ఎక్కడ వాళ్ళు? వాళ్ళు ఇండియన్సే గానీ, వాళ్ళు అక్కడ వాళ్ళు ఇండియన్సే గానీ. ఒక ఆమె సీత అనే ఆమె లోకల్ థాయిలాండ్, దేవ్ అనే ఇందులో చాలా మంది సెలబ్రిటీస్ అంటే రాజకీయ ప్రముఖులు ఉన్నారు, లేడీస్ ఉన్నారు అని చెప్తున్నారు, నిజమా? అవునండి, పోకర్ అనే ఆట చాలా మంది ఆడతారు, అదొక ఇష్టంగా ఆడతారు. దానికి లేడీస్ జెంట్స్ ఏముంటదండి, దానికి ఏముంటది కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అక్కడ చికోటి ఆడ అక్కడ సీన్ లో ఉండగానే అందరు కూడా చికోటి 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 ఆర్గనైజేషన్ అని చెప్పడం ఎంత మటుకు కరెక్ట్ అండి? మీడియా వాళ్ళు కూడా మీరు మినిమం ఎంక్వైరీ చేయకుండా చికోటి ఆర్గనైజేషన్ మీరు కంక్లూజన్ వచ్చి మీరు న్యూస్ లలో పిచ్చి పిచ్చి రాస్తే ఏంటంటే, అంటే చికోటి ప్రవీణ్ గారు నార్మల్ గా గ్యాంబ్లర్ కదా, నార్మల్ గా క్యాషినో కింగ్, ఎక్కడ అవునండి చికోటి ప్రవీణ్ గారే ఇది ఆడించుంటారా, ఆయన ఆర్గనైజ్ చేసి ఉంటారని ఒక చిన్న డౌట్ తోటి పెట్టినట్టున్నారు అందరూ. డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ చేయాలి కదా, మీరేమో శిక్షలు వేసేస్తున్నారు కదా. అవునవును, శిక్షలు వేసేస్తారు, కన్ఫర్మ్ చేసి శిక్షలు వేసేస్తున్నారు. కన్విక్ట్ మీరు కన్విక్ట్ చేస్తారు, మీరు డైరెక్ట్ కన్విక్ట్ చేస్తారు. మీ దగ్గర మీడియా కోర్టు ట్రయల్స్ ఉండవు, మీరు డైరెక్ట్ కన్విక్షన్. అయ్యో అంతేనా? అందరూ కాదులేండి, కొంతమంది. సో అది చాలా రాంగ్. చికోటి అంటే ధైర్యంగా వచ్చి బయటికి చెప్పగలుగుతాడు, కానీ అందరు చెప్పలేరు కదా. మీరు ఒకరి ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఒక మనిషి మీద హ్యూమిలేషన్ అవుతుంది. మీరు అన్ని ఆలోచించాలి, మీడియా ఆలోచించాలి. ఎనీహౌ ఇప్పుడు అయితే ఇప్పుడు ఇంకోటి మీడియాలో ఏమిచ్చారు, చికోటి ప్రవీణ్ కి బెయిల్ మంజూరు అయిందని. అవును, అసలు బెయిలే లేదు అక్కడ, అసలు అరెస్టే లేదు, బెయిల్ లేదు కదా, అరెస్టే లేదు, అరెస్టే లేదు, ఒక ఎఫ్ఐఆర్ అయితే లేదు. మాకు ఆర్గనైజర్ గా ఒక ప్లేయర్ గా మమ్మల్ని రిజిస్టర్ చేసినారు, కోర్టుకు పంపిస్తారు, పెనాల్టీ ఇస్తారు, పంపిస్తారు. నా పాస్పోర్ట్ కూడా క్లీన్ అండ్ నీట్ ఉంది, ఎక్కడ కూడా బ్లాక్ లిస్టెడ్ చేయలేదు. ఆర్గనైజర్స్ ఇంకా దే ఆర్ జాయిన్ చేయలేదు ఇంకా అక్కడ. ఒక ఇప్పుడు నాకు త్రూ అవుట్ వరల్డ్ ఒక 100 కెసినో డెస్టినేషన్స్ ఉంటాయి లీగల్ గా చేయాలనుకుంటే. థాయిలాండ్ లో ఇప్పుడు థాయిలాండ్ లో పోయి ఇల్లీగల్ గా పోయి చేయాల్సిన అవసరం అవడికి లేదండి, అంతే కదా. మీకు ఎక్కడైతే పర్మిషన్ ఉందో, ఎక్కడైతే లీగలో అక్కడికి పోయి చేసుకుంటారు 100%. ఇప్పుడు ఈ దేశం బదులు వేరే దేశం తీసుకుంటా ఒకవేళ ఉంటే. నేను ఒక ప్లేయర్ గా ఎగ్జైటెడ్ తోటి వెళ్ళండి పిచ్చి, నాకు ఇందాక చెప్పారు కదా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని పరిచయం చేసుకో. డెఫినెట్ కదండి, ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరికి సర్కిల్ కావాలి. మాకు అట్లా ఇంట్రెస్ట్, మాకు ప్యాషన్ చెప్తున్నా కదా, అట్లా ఒక డబ్బు సంపాదించాలని ఒక ముఖ్య ఉద్దేశం కాదు. మాకు త్రోట్ వరల్డ్ వైడ్ పరిచయాలు ఏర్పడతాయని ఒక ఉద్దేశం కూడా ఉంటారు కదా. కరెక్ట్ అండి. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇంతకీ? థాయిలాండ్ లోనే ఉన్నారా, లేకపోతే వచ్చేసారు ఇండియాకి? మేడం థాయిలాండ్ లో ఉంటే ఇప్పటి వరకు నాకు రిసీవ్ చేసింది అని కూడా మీ మీడియాలు చెప్పేస్తుండే. అట్లేం లేదు, నేను అందుకే అడుగుతున్నా ఎక్కడ ఉన్నారు క్లియర్ గా. లేదు, నేను ఇండియాలో ఉన్నా, హ్యాపీ కూడా. నెక్స్ట్ డేనే వచ్చా, ఇంకో ముందు రోజే వచ్చేవాడిని. ఓకే, ఆ రోజు మేడే కాబట్టి అదొకటి ప్రాబ్లం అయ్యి ఒక రోజు లేట్ రావడం జరిగింది, లేకపోతే ఇమీడియట్ గా వచ్చేసాను. మీ ఫోన్స్ ఏమన్నా తీసుకున్నారా అండి వాళ్ళు? ఎంక్వైరీ అప్పుడు ఒక 3-4 అవర్స్ తీసుకుంటారు కదా మేడం వాళ్ళు. మళ్ళీ రిటర్న్ చేసేసారు? రిటర్న్ చేసేసారు, రొటీన్ ప్రాసెస్. సో ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ దేశానికి వెళ్ళారా? ఇదే ఫస్ట్ టైం అండి. నేను చాలా సార్లు వెళ్ళారండి, నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ, చాలా సార్లు వెళ్ళడం జరిగింది. కానీ ఎప్పుడు గ్యాంబ్లింగ్ అయితే వెళ్ళినట్టు లేదు అక్కడ ఆడడానికి కదా. గ్యాంబ్లింగ్ ఉండదండి అక్కడ, ఎప్పుడన్నా ఇలా పర్మిషన్ ఉండి 3-4 డేస్ లేకపోతే 1 డే పర్మిషన్ తీసుకుంటే ఆడలేదు. మీరు అన్ని చూసుకునే వెళ్తారు కదా, ఎందుకు చూసుకోకుండా వెళ్ళారు? పర్మిషన్ లెటర్ లో స్టాంప్స్ కూడా ఉన్నాయి, పోయి మనం అయితే ఎంబసీలో పోయి అయితే వెరిఫై చేయం కదండి ఎవరు కూడా మినిమం గా. ప్లస్ అతను తెలిసిన వ్యక్తి కాబట్టి అంత మటుకు ట్రస్ట్ చేస్తాం కదా. ఎంతమంది ఉండేయండి ఆ రోజు? అంత మటుకు అయితే ట్రస్ట్ చేస్తాం కదా. ఎస్ ఎస్, అవును, ట్రస్ట్ చేసే వెళ్తాం లేండి ఫ్రెండ్స్ అయినప్పుడు. పీపుల్ ఉండే అరౌండ్ 90 నుంచి 100 మెంబర్స్ వరకు ఉండే. మొత్తం అందరిని ఎంక్వైరీ చేశారా, కొంతమందిని మాత్రమే ఎంక్వైరీ చేశారా ఆ రోజు? లేదు, ఎవ్రీవన్, అందరిని ఎంక్వైరీ చేశారు.
ఇప్పుడు ఎంక్వైరీ కూడా వాళ్ళే ఒప్పుకున్నారండి, దేవ్ సీత అనే వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, మేమే ఇన్విటేషన్ ఇచ్చాం, మేమే ఆర్గనైజర్స్ అని కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు, వాళ్ళ మీడియాలో ఇచ్చినారు, పోలీసుల ముంగట కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇంకా పెద్ద వాళ్ళు పెద్ద ఇష్యూ చేయకుండా వాళ్ళు ఇమీడియట్ మా కోర్టు పంపించేస్తారు. ఇష్యూ అక్కడ వరకు లేదు, ప్రాబ్లం ఇక్కడ ఇండియాలో ఎక్కువ ప్రాబ్లం, మన తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియాలోనే ఎక్కువ ప్రాబ్లం. మిమ్మల్ని అసలు ఎవరో ఇరికించారని కూడా కొంతమంది అన్నారండి, మరి అది ఎంతవరకు నిజమో, ఎందుకు అలాంటి వెర్షన్ బయటకు వచ్చిందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాం కదండి, కొందరు చిక్కొట్టి సింహస్వప్నం అయినాడు, వాళ్ళకందరికి బాధ, పేరు ఎవరికి రాదు, వాళ్ళకే ఉండాలి, అంతేనా? ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఇష్యూ జరిగినప్పుడు, అక్కడ ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్ గా దీని ఇంకా కుట్ర కూడా ఉంటుంది 100%. ఉండొచ్చా? అట్లా కూడా ఉండొచ్చా? 100% ఉంటుంది, 100% ఉంటుంది. సరే, ఈ కుట్రలక వీటికి భయపడతాడు ఏం కాదు, నేను విల్ ఫేస్ ఇట్, నాట్ అన్ ఇష్యూ. అంటే మిమ్మల్ని ఏదో సరదాగా మీరు అక్కడ ఆడుకోవడానికి వెళితే వేళ ఇప్పుడు ఒక ఇల్లీగల్ ప్లేస్ లో నేను వెళ్ళాను అనుకో, సరదాగా ఆడుకోనికి వెళ్ళా, ఆర్గనైజ్ చేస్తే 100% ఐ హావ్ టు బి ఆన్సరబుల్, ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ టు ది సొసైటీ. ఇప్పుడు నేను నా పర్సనల్ గా నేను వెళ్ళి ఏదో కేసులు ఇరుగుతా, నా ప్రాబ్లం అండి, మీకెందుకు? అంతే కదా, నా పర్సనల్ నేను పోయి ఆడుకున్నా, నేను ఇల్లీగల్ ప్లేస్ లోనే పోయి ఆడుకున్నా అనుకోండి, నా ఇర్రెస్పాన్సిబుల్, దాన్ని నేనే సఫర్ అవుతా, నా మీద కేసులు అవుతాయి, నా ప్రాబ్లం, అది మీకెందుకు అంత ప్రాబ్లం? అంటే అలా కాదు కదా, ఇంతకు ముందు చిక్కొట్టి ప్రవీణ్ గారు ఎవరో ఎవరికి తెలియదు, అసలు అవసరం కూడా లేదు. చిక్కొట్టి ప్రవీణ్ కి ప్రైవసీ కేసెస్ తర్వాత చిక్కొట్టి ప్రవీణ్ గారు పబ్లిక్ ఫిగర్. అవునండి, అంటే చిక్కొట్టి ప్రవీణ్ కి ప్రైవసీ ఉండదు. ఓకే, ఉండాలి కదా, ఉండాలి. కానీ మీరు ఏదైనా ఇల్లీగల్ గా యాక్టివిటీస్ లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను ఎందుకు యాక్టివిటీ చేసినా, నేను ఏమన్నా సొసైటీని తీసుకెళ్ళాను? లేదు, ఇది ఇప్పుడు గ్యాంబ్లింగ్, తెలియకపోయినా మేడం, తెలియకపోయారు, తెలియకపోయినా నేను ఇరుక్కున్నా, నా తంటాలు నేను పడతా కదా, నా కారణం జైలు శిక్ష పడుతుంది, ఏడాది పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, నా ఫ్యామిలీ చూసుకుంటే, నా ఫ్రెండ్ చూసుకుంటే, నా వెల్ విషయం చూసుకుంటారు. చెప్పండి, మీకోసం అంతమంది ఆలోచిస్తుంటే ఏంటండి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఆల్రెడీ రాళ్ళు కొడుతున్నారు, మీరు ప్రాబ్లం ఉన్న రక్షించండి అని అంటే రాళ్ళు కొడుతున్నారు. మీకు అలా అనిపించిందా? వాళ్ళు ఎంత కన్సర్న్ తోటి మీ గురించి ఆలోచించి, మీ గురించి మీకు ఏదో అయిపోయిందని చెప్పి, చిక్కుల్లో చికోటి, చీకటి చీకోటి, చీకటి కోణాలు, ఇవన్నీ కన్సర్న్ మేడం. పోలాండ్ ఇంకా ఫేమస్ అవుతారు, చీకోటి తాట తీసిన థాయిలాండ్ పోలీసులు అంటారు, ఆడికి ఏం ఆనందం అయింది. అవునవును, మర్చిపోయాను ఇంకో విషయం ఏంటి, అక్కడ మీరు ఏమన్నా భారీ మొత్తంలో నగదుని వాళ్ళకి ఇచ్చి బయటకు వచ్చారని వినిపించింది. 50 లక్షలు ఇచ్చి తప్పించుకున్నా ఇండియన్ కరెన్సీ అని చెప్పి చెప్పారు. నాకు ఇంకో చిన్న డౌట్ కూడా, 50 లక్షలు అసలు మీకు అక్కడ ఎక్కడవి అనేది కూడా డౌట్ ఉంది. ఇప్పుడు నరం నేను నాలుక మేడం, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, 50 లక్షలు అంటారు, 5 కోట్లు కూడా అంటారు. సరే, వీళ్ళు అనుకున్నట్టు నేను ఇచ్చిన అనుకున్నాను, ఇస్తే మరి నాకు కేసే ఉండదు కదా, నేను ఆ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా మేడం హ్యాపీగా. ఇప్పుడు మీ మీద కేసు లేదు కదా, అందుకే లేదనేది కదా అనేది అందరూ. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా ఉండదు కదా మేడం, పక్కన నుంచి తీసుకొని వెళ్ళిపోతారు కదా, పెనాల్టీ కూడా కట్టగల మేడం. పెనాల్టీ కూడా కట్టారుగా. నేను మీడియా ముంగట చెప్తున్నా, నేను థాయిలాండ్ తిరగబోతుంటే హ్యాపీ ఉంటే మీరైతే జాయిన్ ఉన్నా అంటుండే, అసలు నేను లేకపోతే మీడియా పే చేశారుగా. ఇప్పుడు నేను ఆడ ఉన్నందుకు, అఫెన్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నందుకే మీడియాకి హైలైట్ చేసినారు, లేకపోతే ఒకటి పట్టించుకునే నాది, అక్కడ పట్టించుకునే పనే లేదు. ఎవరో ఇండియాలో ఇండియన్ గ్యాంబ్లర్స్ దొరికిందని కింద ఏదో కింద స్క్రోలింగ్ ఇచ్చారు, ఆడ చికోటి చికోటి దొరికినందుకే ఇదంతా హైలైట్. అవును, కరెక్ట్, అదైతే నేను ఇందాక అదే కదా మీకు చెప్పింది, మరి అందుకోసమే మీడియా వాళ్ళు మీ మీద అటెన్షన్. అది అన్ని పిచ్చి మాటలు, పిచ్చి ఊహాగానాలు. ఇప్పుడు ఒక్కొక్కడు టీవీలలో స్క్రోలింగ్లు ఇచ్చారు, స్క్రోలింగ్ అది మొత్తం పెట్టారు కదా, స్పెషల్ స్టోరీలు, బులెటిన్లు, బ్రేకింగ్లు, మార్నింగ్ న్యూస్, స్పెషల్ న్యూస్, చికోటి న్యూస్, చికోటి క్యాసినో, ఇవన్నీ నడిపారు కదా. అందులో ఏమన్నారండి, మినిమం 6 నెలలు, మాక్సిమం 3 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, చికోటి బయటికి రాడు, మరి అది నిజమా? అది నిజమైతే 50 లక్షలది కూడా నిజమే. అదే, అవన్నీ జరగకుండా ఉండేదానికే మీరు భారీ మొత్తంలో నగదుని, అంటే మీరు అన్నారు కదా మేడం, మీరు నిందేశారు కదా, అది తిప్పి కొట్టినాం కదా మేము, మీకు మీ పప్పులు ఉడకలే కదా, మీ ప్రిడిక్షన్ తప్పింది కదా, తప్పినందుకు మళ్ళీ దానికి ఏది కనిపించారంటారా? మేము మేము మా ఛానల్ అన్ని సత్య హరిశ్చంద్ర ఛానళ్ళు, మేము నీతి మంతులము, మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, చికోటి ఒక్కడే లంగా దొంగ ఇండియాలో, మేమంతా కరెక్ట్ చెప్తామని చెప్పి ఫీలింగ్ ఇస్తారు కదా ఆ ఛానల్లో చెప్తున్నాను.
అన్ని కాదు మళ్ళీ చెప్తున్నా మీకు ఆ ఛానల్లకి అది ఆ ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఛానల్ ఏం చేస్తాయి కక్ష పెట్టుకొని నేను అన్న మాటలకి మండుతది అన్నకి కక్ష పెట్టుకొని మళ్ళీ ఏదైనా ఇష్యూలో చిక్కుడు దొరికితే మళ్ళీ ఫ్రేమ్ చేస్తా నో ప్రాబ్లం నాకు ఇంకా డే బై డే అభిమానులు పెరుగుతానే నేను అదే చెప్తున్నా మీరు ఇంకా ఫేమస్ అయిపోతున్నారు అంటున్నా డే బై డే అభిమానులు పెరుగుతున్నారు అవును ఏంటి త్వరలో కంటెస్ట్ చేయబోతున్నారు వింటున్నాము ఎల్వి నగర్ నుంచో సికింద్రాబాద్ నుంచో అని వినిపిస్తున్నాయి నిజం హిందుత్వం ఇప్పుడు ఆ రోజు అరెస్ట్ అయినా లేకపోతే అంటే అరెస్ట్ అయిన వాళ్ళు ఎట్లాగో వాళ్ళ దగ్గరే ఉండుంటారు ఇంకా వాళ్ళకి బెయిల్స్ వచ్చి ఉండకపోవచ్చు అదే అదే ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ఎంక్వైరీ కోసం మీతో పాటు మరో 100 మంది దాకా ఉన్నారు కదండి అందరూ బయటకు వచ్చేసినట్టేనా ఇంకెవరైనా ఉన్నారా అందరూ బయటకు వచ్చారు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఇళ్లలో కొంపలు కూడా మీ ఛానల్ వల్ల కొన్ని కొంపలు కూలుతున్నాయి అలా పేరు వేసి అలా వాళ్ళది వేసి అవసరమే మేడం ఓవర్ ప్రైవసీ వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు ఆడనిచ్చారు వాళ్ళకి కూడా నాలుక తెలియక పర్మిషన్ ఉందని వచ్చారు వాళ్ళ పేర్లు వేసి వాళ్ళ వర్క్ ఏంది వాళ్ళ జాబ్ ఏం చేస్తారు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తాడు వేసి వాళ్ళ సర్కిల్లో బ్యాడ్ చేసి మరి టూ మచ్ మేడం మీరు మీడియాలో ఇందాక లేడీస్ అంటే లేడీస్ ఆడకూడదా అని అడిగారు మీరు అది ఓకే ఈ ఆడిన వాళ్ళలో బాగా పొలిటికల్ లీడర్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటారు మేడం నేను ఎవ్వరు విషయాలు నేను చెప్ప వాళ్ళ ప్రైవసీకి నేను చాలా విలువ ఇస్తాను ఎవరి ప్రైవసీకి వాళ్ళ విలువ ఇస్తాయి ఇందులో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఉన్నారు మేమంతా ఒక 5-6 మంది కలిసాను ఓకే ఓకే సరే అండి రైట్ మొత్తానికి అయితే క్లారిటీ ఇచ్చారు అసలు ఏం జరిగింది మిమ్మల్ని పోలీసులు ఏం అడిగారు మీరు ఎంత పే చేశారు అన్నీ కూడా క్లియర్ గా చెప్పారు ఇప్పుడు ఒక విషయం మేడం ఆడ చీరలో కూర్చుంటే కూడా ఇబ్బందే చికోటికి ఆడ చీరలో కూర్చోవడానికి మీకు ఒక్కలకే చీర వేసి మిగతా వాళ్ళందరినీ కింద ఎందుకు కూర్చోబెట్టారు అనేది కూడా క్వశ్చన్ అదే అంటున్నా చీరేసినా ఇబ్బందే నిల్చున్నా ఇబ్బందే కింద కూర్చుంటే చూసినావు వాడు కింద కూర్చుంటే పెద్ద రూబాబ్ చేస్తాడు ఆయన కింద కూర్చోబెట్టి టాయిలెట్ పోలీసులు అని చెప్పి అట్లా చెప్తారు పైన కూర్చుంటే చూడు వాడి కమెంట్ చూడు వాడు ఆడ కూడా పైన కూర్చో ప్రవీణ్ గారు చిన్న డౌట్ మీగ్గా మీరు కూర్చున్నారా చైర్లో వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నారా చెప్పండి కూర్చున్నా నాదేం భయం మేడం నాకేం భయం తప్పే ఉంది కూర్చుంటే మీరే వెళ్ళి కూర్చోవాలి నేనే కూర్చున్నా ఒకడు వచ్చి అడిగాడు కింద కూర్చోవాలి కింద కూర్చోవాలి నేను ఎందుకు కూర్చుంటే కూర్చోను అని చెప్పాను నేను ఎందుకు కూర్చుంటా కింద ఏమన్నారు అప్పుడు కూర్చోనంటే వాళ్ళు ఏమన్నారు మరి అలా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు మేడం యాక్చువల్ గా అదే అంత పెద్ద నేరం చేసి ఉంటే ఏం చెప్పినా రెండు వీక్ అన్నా కింద ఈజీగా వదిలిపెట్టారు కదా కరెక్ట్ వదిలిపెట్టారు రెండు వీక్ కింద కూర్చోబెడతాడు అట్లా మనం ప్రతిదానికి ఒక సీన్ చికోటి ఏం చేసినా సీన్ ఎనీహౌ మొత్తానికి అయితే క్లారిటీగా క్లియర్ గా థాయిలాండ్ లో చికోటి గారికి ఏం జరిగిందనే చెప్పారు ఇప్పుడు అందరికి అర్థమైపోయి ఉంటది ఏం జరిగిందో 100% మేడం నెక్స్ట్ డే వచ్చినందుకే అందరికి కూడా జవాబు వచ్చేసింది కదా మేడం నెక్స్ట్ డే అందరికి జవాబు వచ్చేసింది కానీ మీరు హైదరాబాద్ లో కనిపించట్లేదు కదా దాని వల్ల ఇంకా థాయిలాండ్ లోనే ఉన్నారు అనుకుంటున్నారు కొంతమంది లేదు నేను ఇండియాలోనే ఉన్నాను లొకేషన్ మీకు పెడతాను ఇబ్బంది లేదు నాకు కొన్ని బిజినెస్ వర్క్ వల్ల నేను గోవాలో హెల్డ్ అప్ పోవాల్సి వచ్చింది వస్తాను రెండు రేపు ఎల్లుండి వస్తాను వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ కలుద్దాం మళ్ళీ డైరెక్ట్ ఇంటర్వ్యూ చేద్దాం డెఫినెట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ